రాజ్ తరుణ్ ఎప్పటికప్పుడు ఏదో ఒక వివాదాల్లో చిక్కుకుంటూనే ఉంటాడు చూస్తూనే ఉంటున్నాం మనం అండ్ రీసెంట్గా లావణ్య రాజ్ తరుణ్ తన్ని మోసం చేశాడు పదకొండు సంవత్సరాలు తనతో రిలేషన్లో ఉండి ఇప్పుడు వేరే అమ్మాయితో ఇల్లీగల్ రిలేషన్షిప్ నడుపుతున్నాడు నన్ను దూరం పెడుతున్నాడు అని రాజ్ తరుణ్ మీద కేసు వేసింది అసలు లావణ్య వేసిన కేసు నిజమే అంటారా యాక్చువల్గా రాజ్ తరుణ్ డైరెక్టరు ఒక డైరెక్టరు ఒక ప్రొడ్యూసరు ఒక కెమెరామ్యా నన్ను రాజమండ్రిలో స్టార్ హోటల్లో ఉన్నాను నేను నేను ఎక్కువ రోజులు ఉంటాను అక్కడ మా ఊరు వెళ్ళినప్పుడల్లా అక్కడ నుంచి మా ఊరు వెళ్తూ ఉంటాను హోటల్ మంజీరా సరోవర్ అని సెంట్రల్ జైలు ఎదురుగా ఉంటుంది అక్కడ వీళ్ళు ఉన్నారు పొద్దు బ్రేక్ఫాస్ట్ టైంలో కలిసి వారు నన్ను ఆ కెమెరామెన్ అవుతున్నారని పేరు మర్చిపోయి సో వీళ్ళు ఒక రోజున నన్ను దగ్గరకు వచ్చి అదే ఒక డైరెక్టర్గా పరిచయం చేసుకున్నారు ఎక్కడ షూట్ చేస్తారంటే కడిగి ప్లగ్లో షూట్ చేస్తున్నావు అంటే అది మా ఓల్డ్ ప్లేస్ అది మా ఓల్డ్ దాని పక్కనే నర్సరీ నర్సరీస్లో అసలు నేను ఎలాగ మా పొలం వస్తున్నాను అక్కడికి అని అన్నాను నన్ను రమ్మన్నారు అనమాట ఎలాగ వెళ్తున్నాను కదా వెళ్ళినప్పుడు అది నాకు డిస్టెంట్గా తెలిసిన ఓల్డ్ నర్సరీ కూడా అక్కడికి వెళ్ళాను అదే ఫస్ట్ టైం చూసినప్పుడు ఫస్ట్ ఫస్ట్ కామెంట్ అతని మీద ఏమైనా నువ్వు ఇంకా బాగా పైకి రావాలి యాక్చువల్గాను నీ పర్సనల్ దాని గురించి నువ్వు కొంచెం వెనకబడిపోయావు ఎలా కాదు సార్ అన్నాడు యాక్చువల్గా మంచి అతను బాగానే నటిస్తాడు అతను చాలా మోర్ దెన్ హండ్రెడ్ షార్ట్ ఫిల్మ్ చేశాడు ఫస్ట్లో విశాఖపట్నంలో ఉన్నప్పుడు చేశాడు అతను ఫాదర్ బ్యాంక్కి సంబంధించింది అనుకుంటా మొత్తానికి వచ్చాడు ఆయన ఎవరో మంచి సినిమా తీసాడు హిట్ అయింది ఏదో ఎమ్మెతోటి ఇతన్తోటి ఇంకో అదేంటది ఉయ్యాలా జంపాలలాగా ఏదో ఉంటుంది టైటిల్ ఆ టైప్లో సినిమాలు యాక్ట్ చేసాడు అనమాట తర్వాత ఒక ఏడేమి సినిమాల వరకు బాగానే ఉన్నాయి తర్వాత ఎందుకు అంటే అతని యొక్క పర్సనల్ బిహేవియర్ జన ఇండస్ట్రీలో తెలుసు కానీ ప్రజలకేం తెలియదు కానీ అతని యొక్క కెరీర్ని ఎందుకు జబ్ అంటే అతనికి యంగ్ కురవడం సో ఇక్కడ ఉన్న ఈ సెక్షువల్ రిలేషన్స్ ప్రాస్టిట్యూట్కి వెళ్ళటం ఇవన్నీ నేను నేను విన్నాను ఎక్కడో ఒక బ్యూటీ పార్లర్ ఉంది ఆ అమ్మాయి ఎవరో సప్లై చేసేవారు అనుకుంటా వీడికి సో మొత్తానికి ఏంది విన్నాను ఇంతవరకు తప్పితే సరే మంచి కెరీర్ ఉన్నవాడు కదా ఇప్పుడు కొంచెం ముందు పైకి వచ్చేస్తే దాని తర్వాత పెళ్ళి చేసుకోవడం బెటర్ అన్నట్టుగానే ఎవడన్నా అనుకుంటాడు సో దాని తర్వాత ఇక్కడ కలిశాడు ఆ సినిమా పేరు పురుషోత్తముడు అనే షూటింగ్కి అది మన ఊర్లో మన మా ఊరిలో మన పొలాల్లో జరుగుతున్నప్పుడు కలిసాడు సో నేను ఫస్ట్ ఇది అన్నాను తెలిసి తెలియనట్టుగా అన్నాను వై ఆర్ యూ గెటింగ్ ఇన్ టు ఆల్ దీస్ ఇలాగా చిన్న చిన్న సో ఇప్పుడు అసలు మ్యాటర్కి వస్తే లావణ్య అనే అమ్మాయి మీకు తెలిసినట్టుగా నాకు వెళ్ళి తెలిసిందంటే వాళ్ళిద్దరు లివిన్లో ఉన్నారు రిలేషన్షిప్లో ఉన్నారు నేను కూడా లివిన్ రిలేషన్షిప్లో ఉండమని అంటాను ఎందుకంటే ఎప్పుడు కలితే అప్పుడు విడిపోవచ్చు అని ఇప్పుడు అంతే మరి పెళ్లి చేసుకోవడం అనేది జరగదు జరి జరిగినా కూడా ఉండరు కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఇలా లివిన్లో ఉంటే వాళ్ళకి పెళ్ళి అయినట్టే భార్యాభర్తలే అన్నీ లేనట్టే కదా భార్యాభర్తలాగే ఆస్తులు పెంపకాల్లో వస్తేనే చిన్న ఫిట్టింగ్ పెట్టారు అవును ఇలాగ ఎక్కడ బెటర్ మన సుప్రీం సుప్రీంకోర్టులో పెడతారు అలాగా అలాగా మిగతా ప్రపంచంలో ఎక్కడ బెటర్ మ్యారేజ్ అయినప్పుడు అవన్నీ చుట్టుకుంటున్నాయనే ఆ దరిద్రాలన్నీ చుట్టుకుంటాయని చెప్పేసి రామ్ రామ్ అని చెప్పేసి ఒకటి రాసుకుంటారు నీకు నువ్వే నాకు నువ్వే ఆ లివెన్ లివర్చుకున్నప్పుడు వాటితో మాడుతున్నావు వీడితో మాడుతున్నావు అంటూ ఉండదు నీకు ఇష్టం లేదు దబ్బే నీ ఇల్లు అనుకుంటే దెబ్బేతనంటది ఇట్లా ఆ విధంగా లివల్ రిలేషన్షిప్ ఇస్ వెరీ కన్వీనియంట్ డివెన్ రిలేషన్షిప్లో కన్నా పిల్లలు ఉంటారు కొంతమంది ఓకే వాళ్ళకు కూడా మీ సొంత పిల్లల్లాగా ఇద్దరికి బాధ్యత ఉంది అని సుప్రీంకోర్టు అంటూ తప్పులేదు లేకపోతే అమ్మాయి మీద వదిలేసి పోతాడు వీడు కదా అనిచేస్తే అటువంటివి ఇవ్వచ్చు పిల్లలు లేకుండా ఎవరికి వాళ్ళే ఉండి ఎప్పుడు ఎప్పుడు కావాల్తో అప్పుడు విడిపోవడం అనే దాన్ని వెనకాల వీడి ఆస్తి తాగిచ్చే అంటూ ఇంకా పెళ్ళికి దానికి సంబంధం ఉంది దానికి ఇంకా డిఫరెన్స్ ఉంది అంటాను అది పొరపాటుది సుప్రీంకోర్టు అన్న దాన్ని పొరపాటు అని అనొచ్చు నా అభిప్రాయం అది ఆస్తులన్నీ కూడా పనిచేసే ఉద్దేశంతో ఉంటే తల్లి కడతాడు ఇంకెందుకు తల్లి కడతాడు ఐదారు సంవత్సరాలు లేట్ అయినా చేస్తాడు అంతే కదా అది చేత లివెన్యుస్ట్ వాళ్ళకి ఎన్ని ఉండాలి వెసులుబాట్లు ఉండాలి నువ్వు ఎవరితో తిరుగు నేను ఎవరు తిరుగుతాను అయినా కలిసి ఉందాం బట్ ఫ్రీడమ్ గురించే కదా వై ఆల్ దీస్ ఫ్రీడమ్ తర్వాత ఆడ ఆస్తి మీద నువ్వు నీ ఆస్తి మీద ఆడు ఒకసారి అమ్మాయికి పెద్ద జాబ్ రావచ్చు ఐదు ఆరు లక్షలు ఉండొచ్చు ఇక్కడికి లక్ష రూపాయలు ఉండొచ్చు వీడు వేదాపుస్త ఉండొచ్చు అమ్మాయికి సెక్షువల్ ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు ఇన్ని ఉంటాయి ఇవన్నీ కొన్ని అడ్జస్ట్మెంటాలిటీస్తో పోతాయి లివిన్లో పెళ్ళిలో చెప్పుకోలేరు ఇంకెంతకాలం చెప్పుకోలేరు ఇప్పుడు అందరూ చెప్పేసుకున్నారు పెళ్ళి నా ఆరు నెలలుగా రామ్ ఫినిష్ దానికి అనవసరంగా పెళ్ళి ఖర్చు పెట్టింది అంత బొక్క స్తోమ స్తోమతాటికి పెళ్ళి బాగా ఖర్చు పెడతారు కదా అది అవసరం అది అది వాళ్ళు బ్యాంకులు వేసుకుంటే డబ్బులు ఉంటాయి సో ఇవన్నీ పక్కన పెడితే పితంకే మామూలుగానే అది బ్యూటీ పార్లర్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఏదో తిరుగుడు చాలా మంది ఉంటాయి ఎడికే కాదు రాజధాని అన్నవాడు కాదు చాలా మందికి ఉంటాయి బయట బయటపడ్డాడు వెనకాల పెద్ద గైడెన్స్ లేదనుకుంటా ఎవడో చూసేవాడు డేట్లో ఏం చూస్తాడు అడిది కొట్టు అందరి క్యారెక్టర్లు ఇలాగ ఏడుస్తాయి అని చేత అతనికి తెలియలేదు సరే అని ప్రాపర్ గైడెన్స్ లేదు సినిమా ఆడితే ఇంకో సినిమాకు యాభై లక్షలకి తక్కువ ఇస్తారు ఎక్కడికో వెళ్ళిపోయినాయి రెమోనేషన్లు కూడా అది చాలు సో ఆ విధంగా ఒక అమ్మాయిని పెట్టాడు అమ్మాయి మీద తిరిపోయింది మీరు అన్నది పెళ్లి చేసుకోలేదు కదా నువ్వు కేసు ఎలాగేస్తావు ఎలాగేస్తావు కేసు ఎవరికి సీక్రెట్ సీక్రెట్గా గుళ్ళో పెళ్లి చేస్తావు అది ప్రూవ్ చే ఎవరికి తెలియకుండా కట్టే తల్లి కట్టేనా అంటాడా ఎవరు తెలియకపోతే గుళ్ళుకి వెళ్తే నీ పుజారు ఉంటాడా అరే పూజారు కళ్ళు మూసుకో అంటాడా ఎదవేసలేయకండి ఇవన్నీ ఎవరికి తెలియకుండా పెళ్లి చేసుకున్నాడట అవన్నీ చుత్తి ఇలాగే ఎడుతుంది సోషల్ మీడియాలో తిరిగి వేడితే తెలియకపోవటం వేట్లే లివర్ని రిలేషన్ లోప నీతో పెళ్లి చేసుకోవాలని రూల్లేదు పిల్లలకన్నాడా పెంచాలి నీకు డబ్బులు ఇవ్వాలి భరణం ఇవ్వాలి అంతేగాని అమ్మాయి పెట్టింది నిలబడదు పది టివ్ లివ్ పది సంవత్సరాలు రెండు సంవత్సరాల నుంచి సరిగ్గా ఉండలేదు దొప్పేయి ఆడు దొప్పేయి అంతేగాని ఇంకా ఎలా జలగలగా జలగలాగా ఇంకొక అమ్మాయి చేసుకుంటాడు లివర్ రిలేషన్ ఏం చేస్తున్నాడు పెళ్ళి చేసాడే ప్రూవ్ చేసుకో తెలియకుండా పోసా దేవుడు రమ్మన్నారు కోర్టుకి మోడీ గారి లాగా వస్తారు కోట చేయబట్టుకుని అని చేస్తే ఇవన్నీ ఊరికిన ఈ జర్నలిస్ట్ కూడా సొప్పదంటుగా చొప్పదంటు పిస్ వేస్తూ ఉంటారు అక్కడికి వెళ్ళి ఒక కెమెరా బుధవారం వేసుకెళ్ళిపోవడం అడిగేయడం అది ఏం స్టాండ్ అవ్వదు ఆ అమ్మాయి మీద కేసు వేస్తే నేను రిలి రివర్ రిలేషన్లో ఉన్నా కూడా నేను కొట్టే చూడండి గిలేచి చూడండి అంటే దానికన్నా కేసీ పెట్టొచ్చు కానీ ఇది నువ్వు నాతో దాన్ని నాతో ఉండలేదని ఎందుకు పడతావు రిలే రిలేషన్షిప్కి లక్ష్యమే అది నాకు ఇష్టం ఉంటే అయితే ఉంటానో అది మానేస్తాను నీకు ఇష్టం ఉంటే నాతో ఉంటాను అది మానేస్తావు అందుకనే ఆ మూడు మూడులో ఆ పసుపుతోడు వేయద్ది అన్నారు నేను అదే అంటాను చేసినా కూడా నువ్వు ఇలా ఫిట్కి పెడతానంటే వాడు అబద్ధం వాడతాడు నువ్వు ఇంకొక అబద్ధం వాడతావు తెలియకుండా అమ్మవారి గుడిలో చేసుకున్నావు అంటే అమ్మవారు రమ్మని సాక్షి చెప్పడానికి నేను నేను నాతో చెప్తే ఇలా ఉంటుంది సో దస్ ఆర్ ఆల్ నాట్ నాన్ సెన్స్ వాళ్ళు ఇద్దరు చేసింది నాన్ సెన్సే కాకపోతే అమ్మాయి పెట్టిన కేసు నిలబడదు ఇన్ని రచ్చరచ చేసి బ రచ్చబండ గీల్చి ఇటు పరుగు తీసేసేటి మామూలుగానే పరువు పోయింది అబ్బాయికి యాక్చువల్గా మంచి యాక్టర్ అతను సో నేను మొట్టమొదట కనిపి కలిసిన వెంటనే ఇదే అన్నాను అంటే చిన్న కార్యవర్లు కూర్చొని మా పొలంలో ఉన్న దానికి వచ్చాడు వచ్చింది ఏంటి నువ్వు ఇంకా బాగుండాలి ఎలాగైపోయి అన్నాడు అన్నా అనమాట పప్పు కూర్చున్నాడు పక్కన మానిటర్ పక్కన కూర్చున్నాడు తర్వాత వెళ్ళి షార్ట్కి వెళ్ళాడు అక్కడే మరి అంతకంటే ఇక వాడుతూ బ్యూటీ పార్లర్కి వెళ్తున్నా వాడే అని కదా అని చేస్తే అందరికీ అన్నీ ఉంటాయి శ్రీ వయసు కాదు ఇక్కడ ఆ వయసులో ఏ వయసులో ఉన్నవాళ్ళు అందరికీ ఉంటాయి అంతే అందుకనే రిలే రిలీవన్ రిలేషన్షిప్లో ఉంటే ఇష్టం వచ్చి నేను చెప్పి ఉంటారు లేకపోతారు అయినా కూడా నేను నేను ఉదంలోనే జలగలాగా వెళ్ళింది అనుకో తప్పది ఇప్పుడు తనే ఉన్నాడు ఒక టూ ఇయర్స్ నుంచి నాకు నాన్ కోఆపరేటివ్ ఉంది అప్పుడు అమ్మాయి నేను బట్టి మీదకి రాను దేవుడి దగ్గర కూర్చోను అది అంటుందట అని చెప్తున్నాడు అనోడు ఇవన్నీ నమశకంగా లేదు నీకు ఇష్టం రానప్పుడు లేనప్పుడు ఒక రోజు కూడా బతకలేము నీ దారిని ఇది నా దారి అది అంతేగాని ఇంట్లో ఉంటా కానీ పెళ్ళవా ఇవన్న రిలేషన్షిప్స్ ఈజ్ నాట్ యువర్ వైఫ్ అండ్ యువర్ నాట్ హర్ హస్బెండ్ అది తెలుసుకొని ఇంకా మూర్ఖుల్లాగా ప్రవర్తిస్తారు ఎందుకు ఒక నాలుగు రోజులు చూస్తారు నాలుగు రోజులు అమ్మాయి పెద్ద ఇదిగా లేదు లేదా నువ్వు అదిగా లేవు ఇడిపోవడమే అంతేగాని ఇంకా వేలాడతాను అనుకోవడం అనేది మోర్కొత్తం అతను చెప్పే దాంట్లో అదే పాయింట్ రెండు సంవత్సరాల నుంచి నాకు ఏం బాగాలేదు పొజిషన్ బాగలేదు అని తన అంటుంది తనే అంటున్నాడు రాస్తారు రెండు సంవత్సరాల వరకు చేస్తున్నా రెండో వచ్చేసి ప్రెస్ తో కూడా మాట్లాడుతూ ఇప్పుడే ఒక టూ మినిట్స్ బ్యాక్ ఎప్పుడో ఇంటర్వ్యూ లో మాట్లాడారు అందరితో కలిసి మాట్లాడి ఏమంటున్నారంటే తనే దూరం పెట్టింది నేను ఎందుకు దూరం పెడతాను అయినా మా ఫ్యామిలీ అందరికీ తెలుసు మేము లివిన్ లో ఉంటున్నామని మా ఫ్యామిలీకి కూడా తెలుసు తిన దూరం పెట్టింది కాబట్టి నేను వదిలేసాను అండ్ రెండోది వచ్చేసి తన మీద డ్రగ్స్ కేసులు ఉన్న అమ్మాయి మీద అలాంటి అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకుంటాము అని మాట్లాడుతున్నారు రాసారు ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు అంటే ఆయన తెలుసు కదా లివిన్ లో ఉన్నప్పుడు ఆల్రెడీ కరెక్ట్ కాదు అనేది నువ్వు నేను చెప్పలేదు చెప్పకూడదు కూడా వాళ్ళు చెప్పింది వింటనే దాంతో నాలుగు ఐదు సోది మాటలు చెప్పడం మన పద్ధతి అంతే కదా కరెక్ట్గా చేపేస్తాం అండి జడ్జివా నువ్వు అదే కరెక్ట్గా చే చెప్పలేము అతను ఏమంటున్నాడు రెండు సంవత్సరాల నుంచి కలిసి ఉండలేదు అదే వదిలేద్దు నేను మా ఇంట్లో కూడా తెలుసును తెలిసినప్పుడు మీ ఇంట్లో వాళ్ళు మీరు అందరూ కలిసి నువ్వు ఇప్పుడు ఎవరైతే పెళ్లి చేసుకుందో అనుకున్నావో అది తండే చేసుకోవాలి తను కోఆపరేట్ చేయట్లేదు కాబట్టి నేను వద్దు వేరే వేరే కారణాలు ఇంకో కొంచెం పెద్ద పెద్ద కొనమైన అమ్మాయి దొరికిందో లేదా కొంచెం నా అమ్మాయి దొరికిందో అది జరిగి ఉంటుంది అవన్నీ చెప్పరు కదా నాకు ఈ అమ్మాయి కొంచెం బెటర్ దొరికిందని అంటాడా అంట కదా ప్రెస్లో మహాడినప్పుడు పబ్లిక్లో ఉన్నాడు కాబట్టి సినిమా యాక్టర్గా అతను పరువు పోకూడదు కాబట్టి అని అమ్మాయి ఇప్పుడు డ్రగ్స్లో ఇన్వాల్వ్ అయిందని అతను అంటాడు ఆ డ్రగ్స్లో ఇన్వాల్వ్ అవ్వడానికి కారణం ఆ అమ్మాయి అతని మీద కోపంతో నేనే చేశానో అమ్మాయి అంటదు అంటుంది కదా అలాగే ఒకళ్ళు అంటుందని విన్నాను నేను అంటే నువ్వు కావాలన్నా అతని మీద ప్రవోక్ చేస్తున్నావు నీకు అతను కావాలి అతనికి పెళ్లి చేసుకోకూడదు ఈ అమ్మాయిలు ఏం చేస్తారంటే జరిగిన చెప్పి జరిగించుకుంటారు దాని తర్వాత వాడిని ఎక్కడికి వెళ్ళకుండా ఎలాగ దొరకడు నువ్వు అన్న తర్వాత ఇంక వీడితో అమ్మాయితో బతకడు నిన్ను కూడా నేను బతకననే కాన్సెప్ట్ పిల్లలకు కానీ వీళ్ళకి కానీ డైవర్స్ కానీ అందుకు పెట్టరు చూడు చాలా చోట్ల అమ్మాయి నుంచి లేట్ అయిపోతూ ఉంటుంది ఏది నాకు ఎంత కావాలి నువ్వు ఇరవై లక్షలు ఇస్తాను నాకు నలభై లక్షలు కావాలో నెలకి నాకు లక్ష కావాలో అవి అడగటం వరకు ఆపరు మళ్ళీ ఏదో ఫిటింగ్ పెడతారు ఆయన వేరే పెళ్లి చేసుకుని ఎవరు అంటే దీనికి ఇంకో పెళ్లి చేసుకుంటే తుప్పు ఉండదు కాబట్టి నేను కాబట్టి చేసుకోడు ఇద్దరు ఇద్దరు పిల్లలు ఉంటారు వాళ్ళు ఆల్రెడీ పెద్దవాళ్ళు అయిపోయి ఉంటారు అని చేత కష్టం మరియు కష్టం తెచ్చుకో కొన్ని తెచ్చి పెట్టుకున్నప్పుడు ఇద్దరు పడాలి కష్టం అంతేగాని నువ్వు ఆయన డ్రైవర్ చేయనివ్వకుండా అందుకనే పెళ్లి చేసుకోవడం వద్దు లివిన్లో ఉండండి ఎప్పుడు కావాలంటే అప్పుడు లేస్ట్ చెప్తే బ్రేక్ చేసుకోవచ్చని దాన్ని కూడా నేను పట్టుకుని అలాగా ఎలాగా పోలీస్ కేసు వేసినా చల్లదు కోర్టుకెళ్ళినా చల్లదు కోర్టుకు వెళ్తే నువ్వు అమ్మాయికి డబ్బు ఇవ్వాలని ఏమన్నారు ఎందుకంటారు పెళ్ళి ఇది ఎందుకంటాడు డేట్ జడ్జి అంటాడు అలాగా నీకు పిల్లలు పుడితే నీకెంత బాధ్యత ఉందో అతనికి ఎంత బాధ్యత అని చెప్తాడు అక్కడ అదే ఇచ్చింది కోర్టు నాకు నాకు అర్థమైనంత వరకు పిల్లలు పుట్టిన తర్వాత ఇద్దరికి వీరిద్దరికీ వాళ్ళని వదిలేసే బాధ్యత లేదు ఉండాలి వదలకూడదు వాళ్ళ వాళ్ళ యొక్క కాలనా చూస్తూ మీ ఆస్తిలో కూడా కొంత ఇవ్వాలి అండ్ సుప్రీంకోర్టు ఇంకోటి ఏమన్నదంటే తండ్రి పేరు ఆ పుట్టిన పిల్లలకి పెట్టుకోవచ్చు అనుకుంటే తల్లి పెట్టుకోవచ్చు లేదనుకుంటే అమ్మాయి వాళ్ళ ఇంటి పేరుతోనే కొనసాగించవచ్చు అని కూడా ఇచ్చింది హామీ తండ్రి పేరు పెట్టుకుంటారు అంటే రిలేషన్ లో ఉన్నప్పుడు పిల్లల్ని కంటే ఒకవేళ ఆ అమ్మాయికి ఇష్టం ఉంటే ఆ అబ్బాయి ఇంటి పేరుని పెట్టుకోవచ్చు ఈ పుట్టిన పిల్లలకి తీర్పు పెట్టుకుంటది నేనేమన్నానంటే పెళ్లి అయిన తర్వాత ఎవరు ఇంటి పేరు పెట్టుకుంటారు చెప్పమ్మా అలా కూడా ఈ మధ్య గారు అమ్మాయి వాళ్ళను ఐ ఆమ్ డాటర్ ఆఫ్ కట్టమనే కృష్ణ అంటుంది మరి మొగుటి ఇంటి పేరు పెట్టుకోలేదని దాట అన్నాను నేను అంటే ఎవడ ఫేమస్ ఆడు మన తెలుగు సాంప్రదాయంలో ఎవరు ఇంటి పేరు పెట్టుకుంటారు మళ్ళీ అందులో ఇందులో పెట్టగదో చెప్పేశారు మీకు ఆ మంజులనే అమ్మాయి ఓకే నేను ఆ అమ్మాయికి ఎగ్నెస్ట్ కాదు కానీ మీ భర్త పేరు పెడితేనే ఆమె డాక్టర్ ఆఫ్ కృష్ణ అని అనొచ్చు ఆ ఇంటి పేరే మంజులా కట్టమనే అంటుంది మరి అంటే ఎక్కడికి ఆడితే అక్కడ అమ్మేసుకోవడం పేర్లు నువ్వు ఇంకా సుప్రీం కోర్టు పెట్టుకోవచ్చా ఇష్టం ఉంటే పెట్టుకోండి ఇష్టం ఉంటే అని పెట్టుకుంటావు లేదు మానేస్తాం నీకు ఇష్టం లేదు ఎవరు కొంతమంది రెడ్డి చౌదరి నాయుడు లాస్ట్లో ఉంటుంది వాళ్ళ పేరు పెడతారు వాళ్ళు పూర్వీకులు కట్ చేస్తాడు నాకు చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్ రెడ్డిస్లో ఉన్నారు కాపుల్లో ఉన్నారు కమాస్లో ఉన్నారు వాళ్ళకి ఇష్టం ఉండదు లాస్ట్లో చౌదరి అని పెట్టుకోడు కొంతమంది కావాలని పెట్టుకుంటాడాడు ఆ సినిమా ఫీల్డ్లో కొద్ది కాబట్టి ఎక్కువ ఉన్నారని చెప్పేసి నా పేరు ఆ చౌదరి ఆ బొంగు హోషా పెట్టుకుంటాడు అనమాట సరైన తగ్గుద్దు నాకు నా దగ్గర ఒక అమ్మాయి తీసుకొచ్చింది ఫిల్మ్ స్కూల్కి విజయవాడ నుంచి ఆ తల్లి నా సినిమాలో యాక్ట్ చేస్తుంది కోకిల్లో ఓకే ఈ అమ్మాయి వయసులో ఉన్నప్పుడు ఇప్పుడు కూతురు పట్టుకొచ్చింది విజయవాడలో జరిగింది అది నా పేరు అదేదో చౌదరి అని చెప్తుంది అంటే కాప తెలిసా వాడికి ఎవరికి ఇలా అమ్మ కదా దాని అమ్మకే నేను ఏం పర్లేదు అది ఇండస్ట్రియల్ శాలబిలిటీ ఉంది కాబట్టి అలా అంత తప్పే ఉంది పెట్టుకొని అని అన్న మంచిగా జరుగుద్దు కదా నా దగ్గర నేర్చుకున్నా కూడా లేకపోతేనే మంచిగా జరుగు జరగని చవిరే ఉండడం వల్ల ఏం కాదే అన్న అనమాట నే నా గురించి ఫీల్ అవుతుంది క్యాస్టిజం ఎక్కువ కాబట్టి అలా కావాలంటే పెట్టుకుంటారు లేకపోతే మానేస్తారు పెట్టుకోవడం తప్పేం లేదు యాక్చువల్లీ కొంతమంది అమ్మాయిలు కూడా బాగా తెలుగు జట్లు పేరు చెప్పాం కదా ఇంత కృష్ణ గారు అమ్మాయి వాళ్ళ ఫాదర్ ఇంటి పేరు చెప్తుంది వాళ్ళ హస్బెండ్ ఇంటి పేరు చెప్పకుండా హస్బెండ్ నాన్ తెలుగు అతను బట్ అతను ఎక్కడి నుంచి ఎందుకు పెట్టుకోలేదని కరెక్ట్ కారణం తెలియదు కానీ కారణం ఒక అడ్వర్టైజ్మెంట్ ఇస్తుంది ఆ అడ్వర్టైజ్మెంట్లో ఈవిడ ఒక పెద్దదని తెలియాలి కాబట్టి హాయ్ ఐ షో సోన్ సో అని చెప్పేటప్పుడు వాళ్ళ ఫాదర్ ఇంటి పేరు చెప్తుంది అన్నానమాట అది అదే అది లాజ్ తర ఉంది ఇది కంప్ కంపు అఫేర్ ఇది ఇద్దరు కలిసి ఉన్నారు పది సంవత్సరం సంవత్సరాలు వాళ్ళిద్దరికీ ఉండాలి కోర్టులు ఏం చెప్తాయి ఇక్కడ తల్లి కట్టాడా కట్టలేదు ఆ కట్టాడు అండి గుడి వెనకాల అందనుకో ఆ గుడి ఆ గుడి వెనకాల వాళ్ళు వచ్చి చెప్పాలి ఆ టెంపుల్కి ఉంటాయి కదా పైన విగ్రహాలు వాళ్ళందరూ కలికి సినిమాలో నడుచుకుంటూ వచ్చేయాలన్నమాట వచ్చి వాళ్ళు చెప్పాలి జోక్ కాకపోతే ఏంటి ఆడేదే అఫేర్ పడ్డాడు ఇది ఏదో ఉంది ఇది అంటే ఆడికిష్టం లేదు అది అంటే ఈ పడది వేడి బయటగా చెప్పాలి చెప్తే దానికి మళ్ళీ మన వాళ్ళు వెళ్ళిపోతారు గొట్టం వేసుకునే గొట్టండి అంటారు వెళ్ళి వీళ్ళందరూ ఏమంటారంటే గొట్టం కాళ్ళు అదేందా ఈడేదో అడుగుతాడు ఇంకా ఆడ మామూలుగా బతక బతకనివ్వకుండా అనమాట వినాయక చవితికి పక్కన ఆడి ఆడియమ్మ పెద్ద 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 విశేషం పరిధి ఇలా ఉంటాయి సో దీని గురించి మాట్లాడుకోవాలంటే ఇంకెంతైనా కామెడీ మాట్లాడుకోవచ్చు లివిన్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకి ఇటువంటి అధి వినే అధికారాల కోసం మాట్లాడే అధికారం ఉండదు ఎప్పుడు ఉంటుంది పిల్లలకి అనదూ ఉంటుంది పిల్లలకి అన దొరదు పిల్లలు కనకుండా ఇప్పుడు నాకు నీ హాస్టల్ సగం ఇచ్చే అంటుందా ఎందుకు ఇస్తాడాడు ఎందుకు ఇస్తాడు ఎందుకు ఇవ్వాలి అది అది దట్ ఈస్ మై